యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆర్టీసీ బస్టాండ్ను యథావిధిగా కొనసాగించాలని అఖిలపక్ష మాధ్యమంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బేలైలయ్య హాజరయ్యారు. ఉన్న స్థలంలోనే బస్టాండ్ను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి పేరు మీద షాపులు, ఇళ్లు, ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోయారని, బస్టాండ్ ఎత్తివేస్తే పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు, లాడ్జీల వారు జీవనోపాధిని కోల్పోతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. లేదంటే అఖిలపక్ష మాధ్యమంలో ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని బేలైలయ్య తెలియజేశారు. దేవస్థానం అభివృద్ధి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం అందరూ కూడా అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరించరు. కానీ ఏదైతే అభివృద్ధికి సహకరించరు, ఏదైతే అభివృద్ధి విషయంలో అందరూ ఏకంగా అభివృద్ధి కోసం షాపులు, ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారు కూడా ఎన్నో త్యాగాలు చేసిన ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ స్థానికంగా ఉన్న వాళ్లకు మొండి చేయి చూపించిండు. ఇక్కడ స్థానికంగా భక్తులకు సేవలు చేసుకొని వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించి ఇక్కడ హోటళ్లు కానీ, షాపులు కానీ, లాడ్జ్లు కానీ నడిపి గత 50 సంవత్సరాల నుంచి జీవనం నడుపుతున్నటువంటి స్థానికులకు ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ కానీ డిపోను ఇవాళ ఇక్కడ తరలించడం అనేది ఒక దుర్మార్గ చర్యగా గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కలిసి ఈ స్థానికంగా డిపోను ఎత్తివేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కోల్పోతామనే ఉద్దేశంతో అఖిలపక్షంతో గత 15 రోజుల నుంచి కూడా ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అభివృద్ధి పేరు మీద మా షాపులు కోల్పోయినాం, మా ఇండ్లు కోల్పోయినాం, మా ఉపాధి కాలిపోయినాం. ముఖ్యంగా 350 ఆటోలు కూడా ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇక ఉన్న ఒక ఆర్టీసీని ఈ బస్టాండ్ తీసేస్తే ఇంకా మా బతుకులు అధోగతి పాలైతే అని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇవాళ షాపుల వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే బంద్ చేసుకున్నారు. ఇలా బంధుకు పిలుపునిస్తే ప్రతి ఒక్కరు కూడా మా బతుకులు ఉండబోతున్న ఉద్దేశంతో ఇలా ధర్నా చేసి బంద్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. స్థానికంగా వీళ్ళ ఓట్లతో ఇలా ఎమ్మెల్యే అయినా కొంగిరి సుల్తా మహేందర్ రెడ్డి గారు మరి స్థానికుల పట్ల షాపులు కోల్పోయినా, ఇండ్లు కోల్పోయినా, ఉపాధి కోల్పోయినా, ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డ వాళ్ళకి పట్టింపు లేదు. ఇలా కనీసం ఈ బస్టాండ్ ఇక్కడి పోతే మా బతుకులు ఇక దీనంగా అవుతాయి. కాబట్టి ఎక్కడ ఉన్న బస్టాండ్ అక్కడ ఉంచాలి, డిపోని ఇక్కడ ఉంచాలి. దానికోసం అఖిలపక్షం తరఫున ఎంత పెద్ద ఉద్యమానికైనా చేస్తామని చెప్పి ఇలా స్వచ్ఛందంగా అన్ని పార్టీలు, షాపుల వాళ్ళు, ఓనర్స్ అంతా కూడా ఇలా బంధువులు దిగ్గజం చేయడం జరిగింది.